అంటే ఈ ఈ పర్టికులర్ వేదిక ఈ సినిమాని ఈ సమయంలో సక్సెస్ చేసిన ప్రేక్షకులకి సెల్యూట్ చెప్పడానికి ఈ ప్రత్యేకమైనది ఫస్ట్ సెల్యూట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాకపోతే ఇవాళ అందరం రెండే విషయాలు, అంటే ఇవాళ ఇంత దూరం వచ్చింది ఫంక్షన్ చివర ఉన్నప్పుడు ఓ నిర్మాత వచ్చి ఎక్కువ మాట్లాడడం అంత పెద్ద భావ్యంగా ఉండదని రెండే మాటలు చెప్పి ఊరుకుంటాను. రెండు విషయాలు చెప్పాలి ఇందులో. ఒకటి, ధ్రువ గురించి రిలీజ్ సందర్భంగా ఎంత మదనపడ్డాము, ఎటువంటి పరిస్థితుల్లో ఇది చేయాల్సి వచ్చింది అనేది చరణ్కి నాకు మాత్రమే ఎక్కువ తెలుసు. ఈ డిసెంబర్లో పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు ఎవరు రిలీజ్ చేయరు. కానీ ఈ సినిమా చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నా అని ఆయన అనౌన్స్ చేశారు, మేము జరగలేము. వెనక డిమానిటైజేషన్, డబ్బులు లేవు, కానీ ముందుకు దూకాలి. ఆ దూకే ధైర్యం వద్దు, మనం సంక్రాంతి తర్వాత వెళ్దామని మన యూనిట్లో కొంతమంది డిస్కస్ చేస్తుంటే నేను చరణ్ ఇద్దరు మాట్లాడుకుని వీ జస్ట్ టుక్ ఎ స్టాండ్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ 9th, ఇన్ స్పైట్ ఆఫ్ డిమానిటేషన్ వీల్ టేక్ ఎ రిస్క్ అని దూకాము. ఆ రోజు మేము నిర్ణయం తీసుకునేటప్పుడు మాకు లోపల ఎటువంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అది ఇవాళ అందరం సక్సెస్గా మార్చుకుని దీన్ని ఇంత సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ప్రేక్షకులకి మా సర్వదా మా కృతజ్ఞతలు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం డిసెంబర్కి వచ్చాము, త్వరలో న్యూ ఇయర్కి వెళ్ళబోతున్నాము. వ్యక్తిగతంగా నాకు ఈ సంవత్సరం ప్రొఫెషనల్గా చాలా ఆనందకరమైన ఒక సంవత్సరం. ఎందుకంటే నేను ఇదే సంవత్సరంలో సరైనోడు అని ఒక హిట్ సినిమాని, శ్రీరస్తు శుభమస్తు అని ఒక హిట్ సినిమాని, చరణ్ తోటి ఒక హిట్ సినిమాని, ఈ ముగ్గురు నేను ఒక అంకుల్గాను ఒక ఫాదర్గాను. నేను ఒకే సినిమా ఒకే సంవత్సరంలో 3 హిట్ సినిమాలు తీసి అది పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం, ఈ విషయం మీతో పంచుకోవాలని చెప్పి వచ్చాను. మొన్నే స్వార్థంతో ఈ సినిమా తీశాను. నిజం, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది, అలాగ నాకు ఒక స్వార్థం ఉంది. మగధీరాను ఇప్పటికీ ఆల్ టైం రికార్డ్ అయిన మగధీర తర్వాత అంత పెద్ద హిట్ కావాలంటే ఈ సినిమా సరైన సినిమా అని చరణ్ నేను నమ్మి దూకాము. దానికి సురేందర్ రెడ్డి, మిగిలిన అందరూ ఎంతో సహాయపడ్డారు. నాకు స్వార్థం ఏంటంటే చరణ్ టాప్ గ్రాసెస్ 2 గీతాష్టం ఉన్నాయి, అది స్వార్థంతో తీసాను. ఇవాళ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది టీమ్. పేరు పేరున చెప్తే వాళ్ళకి ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి విసుగు వస్తుంది. అయినా రకులు నీకు చెప్పక తప్పదు. యువర్ మై లవ్.